గోకుల్చాట్ లుంబిని పార్క్ జంట పేలుళ్లకు జరిగి ఇవాల్టికి 13 ఏళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఘటనలో 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. 5గురు నిందితుల్లో 2కి శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ కోర్టు A1గా ఉన్న హానిక్ షఫీక్ సయ్యద్, A2గా ఉన్న మహమ్మద్ ఇస్మాయిల్ను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేసిన ఇప్పటి వరకు తీర్పు అమలు కాలేదు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. గోకుల్చాట్ లుంబిని పార్క్ జంట పేలుళ్లకు జరిగి ఇవాల్టికి 13 ఏళ్లు పూర్తయింది. 2007 ఆగస్టు 25న జరిగిన ఘటనలో 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. 5గురు నిందితుల్లో 2కి శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ కోర్టు A1గా ఉన్న హానిక్ షఫీక్ సయ్యద్, A2గా ఉన్న మహమ్మద్ ఇస్మాయిల్ను దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేసినా ఇప్పటి వరకు తీర్పు అమలు కాలేదు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది.